ఒకసారి ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను వస్త్రాలను దోచుకొని ఆ వ్యక్తిని అక్కడే పడేసి వెళ్ళిపోయారు ఆ వ్యక్తికి స్పృహ లేదు అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు దేవుని పనిచేసేవాడు వెళుతూ ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసి పక్క నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకొని వెళ్ళాడే తప్ప అతనికి ఏ సహాయము చేయలేదు ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తికి కూడా భక్తుడే అప్పుడు అక్కడి నుండి ఒక మనిషి ఆ దారి గుండా వెళుతూ అక్కడ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్ళి అతని మీద జాలిపడి తన వద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి అతన్ని దగ్గరలో ఉన్న ఒక వాని దగ్గరికి తీసుకువెళ్ళి అతడిని అక్కడ ఉంచాడు అంతేకాకుండా మళ్ళీ తిరిగి తెల్లవారుజామున ఆ పూట వాణి వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టిపడేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోనమని అతడికి ఇంకా ఏదైనా వైద్యం అవసరమైతే చేయించమని ఆ ధనాన్ని కూడా తానే ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సహాయం చేసే వ్యక్తికి ఆ దొంగలు కొట్టి పడేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల దృష్టిలో ఈ సహాయం చేసిన వ్యక్తి చెడ్డబాడిగా ఉండేవాడు ఇప్పుడు ఆలోచించండి మొదట వెళ్ళిన ఆ ఇద్దరు లోకం దృష్టిలో చాలా గొప్పవారు భక్తులుగా చలామణి అయ్యేవారు దేవుని వద్ద పూజలు చేస్తూ అందరికీ కనిపించేటట్టు ప్రార్థనలు చేస్తూ భక్తులని ముద్ర వేసుకున్నవారు అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు అయితే బైబిల్ గ్రంథంలో మర్తాయిస్ సువార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని క్రీస్తు చెప్పిన మాట దానికి పరమార్థం ఇదే కదా ఒక వ్యక్తికి సహాయం కోసం చూస్తుంటే అతనికి సహాయపడకుండా త్వరగా వెళ్ళి ప్రార్థన చేయాలనో లేదా సమయానికి మందిరానికి వెళ్ళకపోతే దేవునికి కోపం వస్తుందానో అని అనుకునే క్రైస్తవులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది దేవునికి ఇష్టలుగా జీవించడమే నిజమైన భక్తి ఈ ఉపమానం ద్వారా మనకి అర్థమవుతుంది దేవుని పనిచేసేవాడు ముందుగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి ఈ యొక్క సందేశం మీకు ఉపయోగకరంగా ఉందని మేము నమ్ముచున్నాము మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీ యొక్క ప్రార్థనా అవసరతలను కింద కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక